నివర్ తుఫాన్ నీటి ప్రభావంతో చేతికి అందవలసిన పంటలు నీటిలో మునిగి దెబ్బతినడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ రాష్ట్ర కార్యదర్శి పోతిరెడ్డి నాగార్జున రెడ్డి పార్టీ నాయకులు కడప జిల్లాలోని పలు గ్రామాలను సందర్శించి పంటలను పరిశీలించారు. కడప జిల్లా పోరుమామిళ్ళ మండలం పోరుమామిళ్ళ పెద్ద చెరువు నీటితో నిండి కలకలలాడుతున్న ఈ నేపథ్యంలో వైసీపీ రాష్ట్ర కార్యదర్శి పోతిరెడ్డి నాగార్జున రెడ్డి, లాయర్ ప్రభాకర్, నీటిపారుదల శాఖ ఏఈ రవిచంద్ర పార్టీ నాయకులు సందర్శించారు. అనంతరం కవలకుంట్ల గ్రామ పంచాయతీలోని గుచ్చంపల్లె గ్రామంలో తుఫాన్ వర్షపు నీటితో మునిగిపోయిన వరి పంటలు సైతం తదితర పంటలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా నాగార్జునరెడ్డి మాట్లాడుతూ, ఒకవైపు తుఫాన్ నీటి ప్రభావంతో ఒక్కసారిగా నీరు చేరడంతో చెరువులు నిండాయని ఆనందం వ్యక్తం చేయగా, మరోవైపు ఈ తుఫాను కారణంగా వర్షం నీరు ఎక్కువగా చేరడంతో రైతులు వేసుకున్న వరి పంట తదితర పంటలు చేతికందే సమయంలో నేలపాలైందని, దీంతో రైతులు ఎంతో నష్టపోయారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అదేవిధంగా నష్టపోయిన రైతులకు ఏపీ సీఎం వైఎస్ జగన్ నష్టపరిహారం చెల్లించి వారిని ఆదుకుంటారన్నారు. తుఫాన్ వల్ల గ్రామాల్లో సైతం ప్రజలు ఇబ్బందులు పడకుండా రెవెన్యూ, పోలీస్, నీటిపారుదల శాఖ అధికారులు అప్రమత్తంగా ఉన్నారన్నారు. అదేవిధంగా మరో తుఫాన్ వచ్చే అవకాశాలు ఉన్నాయని, అందువల్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. నష్టపోయినటువంటి పొలాల్లో చూస్తున్నాం. మరి అదేవిధంగా చెరువులు కూడా పరిశీలించడం కూడా జరుగుతూ ఉంది అధికారులు అంటే పెట్టుకుని. కాబట్టి మళ్ళీ రేపు 2వ తారీఖున మరి 7వ తారీఖున కూడా మరి తుఫాన్ 2 వస్తున్నాయి. కాబట్టి రైతులందరూ కూడా అప్రమత్తంగా ఉండి పంటను కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. కాబట్టేసి దీన్ని కూడా దృష్టిలో పెట్టుకుని అధికారులు, రెయిన్బోగులు, ఇటు రెవెన్యూ అధికారులు అయితేనేమి, ఇటు సచివాలయ ఉద్యోగస్తులు అయితేనేమి, పోలీసు వారు అయితేనేమి, ఇరిగేషన్ అధికారులు అందరూ కూడా అప్రమత్తంగా ప్రభుత్వం, కలెక్టర్ గారు అయితేనేమి, సీఎం గారు చెప్పిన ఆదేశాల మేరకు అందరూ కూడా అప్రమత్తంగా ఉన్నారు. కాబట్టేసి మనం రైతులందరం కూడా ఈ పంటను ఏదో విధంగా నష్టం జరగకుండా ఉన్న కాడికున్నా కూడా దాన్ని కాపాడుకునే బాధ్యత తీసుకోవాలని. మరి ఇటువంటిది విపత్తు ఎప్పుడు రాలేదు గతంలో, ఇప్పుడు వచ్చింది. దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉందని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. 1-2 రోజుల్లో కూడా పూర్తి స్థాయిలో నిండే పరిస్థితి కనబడతా ఉంది. ఇప్పుడు అలుకు 1 అడుగు, 1.5 తేడాతో ఉంది. పైనుంచి వాటర్ వస్తూ ఉంది. మల్లే బాగా అయితేనేమి ఇటు తెలుగుగా నీళ్లు కూడా రావడం జరుగుతూ ఉంది. వర్షపు నీళ్ళు అన్నీ కూడా రావడం జరుగుతూ ఉంది. ఇప్పుడు ఈ ప్రాంతానికి సంబంధించి చెరువు పై తట్టు ఉన్నటువంటి పొలాలు ఇప్పటికే పట్టా భూముల్లో కూడా చాలా వరకు మునిగిపోవడం కూడా జరిగింది. మరి అదేవిధంగా ఈ వర్షంతో చాలా పైర్లు కూడా పండిన పంట కూడా పడిపోవడం కూడా జరిగింది. అయితే పోరుమామిళ్ళ చెరువు 1996లో అప్పుడు ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఒకేసారి ఒకే రోజు నిండి చెరువు తెగిపోవడము. మరి ఆ తర్వాత పోరుమామిళ్ళ చెరువులో అలుగుబారిన దాఖలాలు లేవు. కానీ ఇప్పుడు మాత్రం చెరువు బద్వేలు నియోజకవర్గంలోని అన్ని చెరువులు కూడా పూర్తి స్థాయిలో కూడా నీళ్లు నిండకుండా మొత్తం అన్ని చెరువులు కూడా నిండడం కూడా జరిగింది. ఒకప్పుడు నీళ్లు కావాలని చెప్పి అడిగినటువంటి రైతులు, స్వామి మాకు నీళ్లు తెలుగుగా నీళ్ళు ఆపండి, నీళ్ళు వద్దు, మాకు ఇప్పటికే పైన దెబ్బతింటున్నాయని చెప్పేసి అని కూడా చెప్పడం కూడా జరుగుతూ ఉంది. మేము కూడా పై అధికారులు కూడా తెలియజేయడం ఏమంటే, తెలుగుగా నీళ్లను వెంటనే ఆఫ్ చేస్తే ఇక్కడ వర్షం నీళ్ళు అయితేనేమి, ఇటు మల్లేవాగ్ అయితేనేమి, ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో పూర్వనాలు చెల్లెగా వస్తున్నాయి. మరి చింతలపల్లి చెరువు కూడా కట్ట చాలా వీక్గా ఉంది కాబట్టేసి అది పూర్తి స్థాయిలో కూడా కట్ట అంచుకు కూడా నీళ్ళు రావడం కూడా జరిగింది. అదేమైనా బ్రీచ్ అయ్యే పరిస్థితి కూడా కనబడుతుంది. మరి దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని మరి ఇటు రెవెన్యూ అధికారులు అయితేనేమి, గత 4 రోజుల నుంచి ఇరిగేషన్ అధికారులు అయితేనేమి, పోలీసులు అయితేనేమి, ప్రభుత్వ అధికార యంత్రాంగం అంతా అప్రమత్తమై ప్రతి గ్రామంలోనూ ప్రతి ట్యాంకు కూడా తిరుగుతా చేస్తూ ఉన్నారు. కలెక్టర్ గారి ఆదేశాల మేరకు, ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు చేస్తున్నారు. అయితే ఇప్పుడు చెరువుకు సంబంధించి ఈ నీటిని ఏ విధంగా కంట్రోల్ చేయాలనే దాని మీద అధికారులు కూడా, ఇప్పుడు ఇరిగేషన్ అధికారులు కూడా ఇక్కడ మాతో పాటు కూడా రావడం జరిగింది. మరి అందరం కూడా దీన్ని ఎట్లా సాల్వ్ చేసి చెరువు గట్టలు దెబ్బలు తినకుండా చూడాలనే ఉద్దేశంతో అందరం కూడా ఉన్నాము. దీన్ని పై అధికారులు కూడా తెలియజేసేదానికి, మరి అదేవిధంగా ఈ చెరువు ఈరోజు నిండుకుండా ఉన్నందుకు మరి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ చెరువు ఇట్లా ఈ మన బద్వేలు నియోజకవర్గంలో కాదు, రాష్ట్రం అంతా, రాయలసీమ అంతా కూడా సస్యశ్యామలుగా నీరు ఉప్పొంగి పొలుతూ ఉన్నాయి. మరి ఆయనకు, ముఖ్యమంత్రి గారి, జగన్మోహన్ రెడ్డి గారికి కూడా అభినందనలు తెలియజేస్తూ, మరి ఒక విషయం, ఇప్పుడు మళ్ళీ రేపటి నుంచి 2వ తారీఖు వరకు కూడా ఒక తుఫాను, మరి 7వ తేదీ నుంచి 8వ తేదీ వరకు మరొక తుఫాను కంటిన్యూగా వస్తున్నాయని చెప్పేసి అధికారులు అప్రమత్తంగా ముందుగానే చెప్తున్నారు దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని మరి మేము కూడా అధికారులు గాని ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి ఇప్పుడు సర్వే జరుగుతా ఉంది డిసెంబర్ నెలాఖరికల్లా పంట నష్టం పోయినటువంటి వాళ్ళందరికీ కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పంట నష్టం పరిహారం అందాల అని చెప్పేసి ఆయన ఆదేశాలు కూడా జారీ చేయడం కూడా జరిగింది ఈ రోజు ఏరియల్ సర్వే కూడా మునిగి ప్రాంతాలన్నీ కూడా చేయబోతున్నారు కాబట్టేసి నేను కూడా చెప్పేదంటే అగ్రికల్చర్ అసిస్టెంట్ లో కూడా పూర్తి స్థాయిలో సర్వే చేసి నష్టపోయినటువంటి రైతులందరికీ కూడా పూర్తి స్థాయిలో వాళ్ళ పరిహారం అందే విధంగా చూడాలని మరి ఇంతటితో ముగిస్తున్నాను జై హింద్